ఆస్తి గత 20 సంవత్సరాలుగా పంట పొలం వేసుకుంటూ వెళ్ళి కబ్జా మీద ఉన్నారు. ఈ మధ్యలో 2019 లో ఎవరైతే అమ్మిండ్రో వాళ్ళ పాత పాస్బుక్ తీసుకుపోయి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని మా ల్యాండ్ అంటూ మరి ఇన్ని ఏళ్ల నుంచి కబ్జా చేస్తున్నటువంటి వారిపై దౌర్జన్యంగా కొట్టడానికి అనేక మాటలతో మరి దూషిస్తున్నారు. అదేవిధంగా గత ఎంఆర్ఓ గారు ప్రజెంట్ చీరేల ఎమ్మరావు గారు ఊడేల గ్రామానికి వచ్చి గ్రామ పంచాయతీలో గ్రామ పెద్దల సమక్షంలో ఈ ల్యాండ్ కూడా మరి దళితులకు చెందిందే, సిరిమల్ల రాముకు చెందిందే, సిరిమల్ల ఎల్లేంద్రకు చెల్లిందని చెప్పడం కూడా జరిగింది. దాన్ని చెప్పిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు రాలేదు. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చి మరి ఈ గుడ్డాన్ని దున్నుతున్న సమయంలో వారి మీదకి దాడికి దిగడం జరిగింది. ఇదే విషయంపై మధూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై దాని వీళ్ళ దగ్గర అయితే ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చూపడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మరి ఇది ఎంఆర్ఓ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారికి విషయం ఏం చెప్పినామంటే గత 20 సంవత్సరాల నుంచి కబ్జా నుంచి ఎవరు ఉంటారో వాళ్ళని చూసి గ్రామంలో ఉన్నటువంటి పక్క రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళని విచారణ చేసి ఇది వారి భూమిని వారికి పట్ట చేయించగలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై ఎలాగైతే అమ్మిన జాగను ఇంకొకరు ఎట్లా చేయించుకున్నారో ఆ చేసిన వారిపై చేయించుకున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకొని మరి దీన్ని ఎవరైతే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి కబ్జామినారో వారికి న్యాయం చేయగలరని మా కూటియల్ గ్రామాంతరం నుంచి వెళ్ళి సర్పంచ్గా చెప్పడం జరుగుతుంది. అయినటువంటి సిరిమల్ల ఐలయ్య ఇక్కడ గౌడ్స్ వాళ్ళది పొన్నం పెదరామయ్య కొడుకులు ముగ్గురు ఇద్దరు అంటే సాయిలుది 3 ఎకరాల 18 గుంటలు, చిన్నోంది వెంకటేది 3 ఎకరాల 18 గుంటలు కొన్నాడు. 2004లో సాయిల్ అమ్మిండు, 2007లో వెంకటయ్య అమ్మిండు. ఈ రెండు భూమి ఈ రెండు ఇద్దరు ఈసాలు కొని పట్టకు 6 ఓర్లో పెట్టుకుంటే 9-10లో మాకు సాయిల్ బాపద్ది అయింది. వెంకటయ్య బుక్ కూడా మాకు ఇచ్చిండు, కానీ మా నాన్న దాయిసిండు, అది ఎలుకలు కొట్టి పోయినాయి. ఆ బుక్ పనికి రాకపోయి అట్లనే ఉండిపోయింది. అయితే సాయిలు భూమి అమ్మిన పాత పాస్బుక్, ఆ పాత పాస్బుక్ తోటే వెంకటయ్య భూమిని ఈ బైరన్పల్లి గ్రామ సర్పంచి బండి సీను ఒక గుండాగా వ్యవహరించి దాన్ని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ 2004 నుంచి మేమే కబ్జాలో ఉన్నాము ఆ భూమి. తర్వాత 2008 నుంచి మేము ఈ భూమి ఇప్పటికీ మేమే కబ్జాలో ఉన్నాం. మేమే పంట ఫలాన్ని అనుభవిస్తున్నాము. మేము అన్ని రకాలుగా ఉన్నాము. అయితే 2019లో తను దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని మామీనికి గుండాయుధం చేయనికి వస్తాడు. ఇక్కడ తన అనుచరులు అయినటువంటి బండి కృష్ణ కొంతమంది గుండాలను వేసుకొని ఇక్కడ తిరుగుతూ బెదిరిస్తూ మమ్మలను చాలా ఇబ్బందులు చేస్తాడు. 2-3 సంవత్సరాల నుంచి మేము పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్కు 2-3 సార్లు పోయి కలిసినాము.
మీదే భూమని గతంలో సిఐ రఘు సార్ చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘు సార్ వచ్చి ఇక్కడ రోడ్ వేయించిండు వాళ్ళని రౌడీ షీటర్ పెడతానని బెదిరితే అయితే బండి సీను ఏందంటే ఇది మన జెడ్పీటీసీ కొండలరెడ్డి అంటాదండతో ఈ గుండాయిజం మామిన కొనసాగిస్తూ దౌర్జన్యానికి మొన్న మేము భూమి దున్నుతా అంటే తన అంచరుడైనటువంటి బండి సీను తమ్ముడు బండికృష్ణ వచ్చి మమ్మల ఎటువర్దంటే నా భార్యను దూషించి అనరాని విధంగా మాటలన్నాడు గల్లబట్టి నన్ను గుంజుండు మేము కూడా గుంజినాం కొట్టుకున్నాం అయితే ఆ తర్వాత పోలీస్ స్టేషన్ పోయి అక్రమంగా వీళ్ళే ఆక్రమించిందని మామిన అన్ని అబద్ధ తప్పుడు కేసులు పెడతాను చెప్పి మమ్మల్ని బెదిరిస్తాడు అయితే మీడియా మిత్రులారా విషయం ఏంటంటే మా నాన్నగారు ఉన్న భూమే మా గ్రామంలో అందరికీ తెలుసు గ్రామ సర్పంచి ఆధ్వర్యంలో ఇంతకుముందుకు ఎంఆర్ఓ వచ్చి గ్రామ సభ పెట్టింది భూమి ఇది దళితులదే అని చెప్పింది ఈ బండి సీను అదే వ్యక్తి మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్ లీడరు గూండా దగులుబాజి దగాకోరు ఎక్కడైనా ఇవే భూములు ఆక్రమిస్తాడు మా ఊరిలో ఉన్నటువంటి బండి కృష్ణ కూడా దగులుబాజే మోసకారే కొట్లాటలు ఇవన్నీ చేస్తా అంటాడు అయితే వీళ్ళని బెదిరించి ఆక్రమించి తన్నుకం సంపుతామని నా కొడుకును నన్ను బెదిరిస్తాను మొన్న కొట్లాట అయినాక దయచేసి మీరు ఇది మా దళితుల భూమి మా నాన్నగారు కష్టపడి సంపాదించిన భూమి తప్ప మీరు నిజాలు తెలుసుకోండి మీడియా మిత్రులారా నిజాన్ని తెలుసుంది మా భూమి మాకు అప్పచెప్పాలని మీ అందరికీ మేము వినపంగా ఇచ్చేస్తూ మా మాల మహనాడు మా రాష్ట్ర నాయకత్వాన్ని కలిసినాం మాకు అండదండగా మా కులబలం ఉన్నది మేము ఏ తప్పు చేయలేదు తప్పు చేస్తే మా కులబలు కూడా మమ్మల్ని దండిస్తారు ఈ కూడిగల్ గ్రామంలో కూడా మా మిత్రులు నా తెలుసుకోండి విషయం ఏందో క్లారిటీకి వచ్చినాక మీరు ఏదైనా చేయండి అని చెప్తారు ఈరోజు కూడిగల్ గ్రామానికి మా తెలంగాణ మాలమానాడు అద్దంకి దయాకర్ గారి నాయకత్వంలో మరి సిద్దిపేట జిల్లా కమిటీ తరఫున మరి ఏదైతే కుటిగల్ గ్రామంలో రాము వారికి భూమి తగాదా విషయంలో మరి కొంతమంది దుండగులు కొంతమంది భూ అక్రమదారులు మరి మా దళితుని మా మాల సోదరుని భూమి ఆక్రమించి ఇది నీ భూమి కాదు అని చెప్పి బెదిరియడం వారిని చంపడానికి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పాలంగా మనం ఈరోజు తెలంగాణను తెచ్చుకున్నాం మరి తెలంగాణలో ఈ విధంగా జరుగుతున్నాయంటే నిజంగా సిగ్గుపడవలసిన అవసరం ఉంది ఈరోజు ఎందుకంటే ఈరోజు ఈ భూమి గత 20 సంవత్సరాల నుంచి మరి వాళ్ళ ఆధీనంలో ఉన్నది మరి పక్క వాళ్ళను ఆ పక్క వాళ్ళని అడిగినా మరి వారు అదే విధంగా చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు మేము నిజనిర్ధారణ కమిటీగా మా దళిత సంఘాల తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది మరి నిజంగా పక్క వాళ్ళను వీళ్ళను బుల్రే విలేజ్లను సర్పంచ్ని వాళ్ళందరినీ తెలుసుకుంటూ ఉంటే మరి నిజంగా అది రాముకు చెందిందే మరి గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళ తాత అయ్యలు సంపాదించినటువంటి జాగా మరి వానికి వారికే చెందాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం మిత్రులకు ఎదుటి మిత్రులకు వారు కూడా మా దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తులే కాబట్టి మరి మిత్రులారా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ భూమిలోకి వస్తే ఖబర్దార్ ఎందుకంటే ఈ భూమిలో కనుక వస్తే ఈ భూమిలో ఉన్నటువంటి మరి మేము ఊకుండే పరిస్థితి లేదు మా మిత్రునికి అన్యాయం జరిగితే మా మాల సోదరునికి అన్యాయం జరిగితే మేము ఎక్కడి నుంచి అయినా మీ దగ్గరికి వచ్చి ఇక్కడనే ఉండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం మరి మిమ్మలను తరిమి కొట్టేటటువంటి ఆలోచనలు చేసుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే మీరు కూడా మా దళిత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులే కాబట్టి మీరు ఆలోచన చేసి ఏదైతే సర్పంచ్ గారు ఏ విధంగా అయితే చెప్తా ఉన్నాడో ఊరు పక్షాన గ్రామ పక్షాన మరి మిత్రుని మా మాల సోదరుని పక్షాన ఏదైతే చెప్తా ఉన్నాడో ఆ విధంగా పరిష్కారమైన దిశగా నువ్వు రావాలి కానీ నేను దండిస్తా నేను చంపుతానంటే నీకంటే మూర్ఖుడు ఎవడు ఉండడు మేము కూడా దండిస్తాం అవసరమైతే ఊరు ఎల్లగొట్టి కూడా తరిమి కొడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇది మరి పోలీసు వారు కూడా మరి గతంలో మా రాము మరి అప్లికేషన్స్ పెట్టిరు పోలీస్ స్టేషన్లో మరి వారు కూడా వాళ్ళని వెంటనే చట్టపరంగా SC ST అట్రాసిటీ కేసు పెట్టి వారిని అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మా మాలమానాడు తరఫున అదేవిధంగా మరి ఎంఆర్ఓ గారు కూడా ఈ భూమిపైకి వచ్చి మరి ఈ భూమి ఎవరిది అని చెప్పి అద్దెలు చూసుకొని మరి పక్క వాళ్ళని అడిగి ఈ నిజార్థాన్ని చేసి ఈ చేసేట రోజు మేము కూడా మా కమిటీ వస్తుంది మా జిల్లా కమిటీ ఆ కమిటీ ద్వారా మీ రెవెన్యూ పోలీస్ శాఖ వీరందరూ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి గ్రామాన్ని సందర్శించుదాం సందర్శించి ఒకవేళ భూమి మా దళితుంది కాదు మా రాముది కాదు అంటే ఖచ్చితంగా మేమే ఇచ్చిపెట్టి మేము మీకు అప్పచెప్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి రెవెన్యూ వాళ్ళు మరి వెంటనే దీన్ని పరిష్కారం చేసి తీవ్ర స్థాయిలో మరి సమస్య కాకముందే దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం
వెంటనే పరిస్కార దిశగా ఎంఆర్ఓ పోలీస్ వారు చర్య తీసుకోవాలి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హాయ్, సబ్స్క్రైబ్ టు జేఎన్టీవీ తెలంగాణ, డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ యు గెట్ ది నోటిఫికేషన్ ఆఫ్ అవర్ వీడియో, హిట్ ది బెల్ ఐకాన్.